ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికే ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళ అవ్వలేదా? అంత ఆశ్చర్యం కూడా నేను రాంబాబుని అనుకున్నా. రే, మీరెన్నెన్న అనుకుంటారా, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా, ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. నాకు చెప్తావేంటి, ఇది చెప్పదు కదా. ఒరే, నీకు కూడా చెప్తున్నాను. ఏం చెప్పేది, అందరు రాంబాబులానే ఉంటారండి. ఆగండి, ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదాని డౌట్. యా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా, సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి. పిచ్చిన బచ్చల్లా, కాపాడింది నేనైతే. క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాణ్ణి, ఉత్సాహవంతుడిని. సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుడిని కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లిచేస్తారా? జుట్టు ఊడింది అని తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్ మామ, ఆల్ ద బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. వెళ్ళిపోయింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అబ్బా? ఇంకేంటి, ఇంత దగ్గరగా వచ్చేసింది. ఏంటి, కన్యేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? అదే సిగ్గు లేదురా, ముసలి వెధవా. నేనే ముసలి కాదు. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళ మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? కాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్లో పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా. ఏచి నర్మై, రేపు మాప పోయే వడవని వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నేతేన్ దయ్యోత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావంటి ఇలారా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాళ్ళు ఎంత అమ్ముతావు? ఎందుకు ఎందుకు కొనటానికి? అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్ప. నీకు 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్? డబుల్ పేమెంట్? చెక్ క్యాషా? అంత వద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ పుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను, కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి, అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు, మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, 1,00,000 రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పుట్టే ఉందంటే నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే,
మెళ్ళ ఒక్క తాళిబొట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు కొలుసలేదు, చేతికి గాజులు లేవు, నడువుకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజులు, వారం రోజుల్లో చందనా బ్రదర్స్ నుంచి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. డాడీకి పిచ్చెక్కిందేమో అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పునానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. మీరు ఎన్నెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపల, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి. నెత్తి మీ చెల్లు కూడా ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈరోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు, కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు. మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతల, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఉప్పే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో మీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. ఏమండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఆమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి నేనే మీకు సర్వ్ చేస్తాను. లేదు నేనే సర్వ్ చేస్తాను. నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి. సంతకం? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిల్లిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు నన్నే పట్టుకో. కాఫీ తాగేసండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతాం. ఏమిటి ఏమిటి? వీధిలో ఉన్న కుక్కలని మేము వెంట పడతాం. ఈ జోకులకి వెళ్ళి